Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena ko abhyarthule lerata nijam oppukunna Pavan. Varahi yatralo Janasena adhineta Pavan Kalyan vichitramaina vyakhyalu chesaru. P Gennevaram niyojakavargamlo netalato samaveshamayyaru. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ నిలబడే నాయకులు ఎక్కడున్నారు ఒకసారి చెప్పండి అడిగారు. టీడీపీతో పొత్తుంటే పి గన్నవరంలో పోటీ చేసే అవకాశం జనసేనకి దక్కాలని నేతలు అడిగినట్లున్నారు. అందుకనే సుదీర్ఘమైన ధర్మోపన్యాసం ఇచ్చారు. అమెరికాలో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీల గురించి చెప్పారు. అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడాలన్న విషయంలో జరిగే తంతును వివరించారు. ఫైనల్గా అధ్యక్షుడిగా ఎవరు పోటీ చేసి తర్వాత స్థానంలో నిలిచిన రన్నర్అప్ ఫారెన్ సెక్రటరీగా ఉంటారని చెప్పారు. ఇందుకు ఒబామా హిల్లరీ క్లింటన్ను ఉదాహరణగా చెప్పారు. అందరూ కలిసి పార్టీ అభ్యర్థిని అధ్యక్షుడిగా గెలిపించేందుకే పనిచేస్తారని అన్నారు. అలాగే జనసేనలో కూడా టికెట్ ఎవరికి దక్కుతుందని కాకుండా పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. పోటీ చేసే అభ్యర్థిని వెనక్కి లాగడం తనకు నచ్చదని అన్నారు. జనాల గెలిపే జనసేన గెలుపనే పిచ్చి కొటేషన్ ఒకటి చెప్పారు. ఇది చెబుతూనే జనసేన పోటీ చేయాలంటే ఇక్కడ నిలబడే నాయకులు ఎవరున్నారో చెప్పండి నిలదీశారు. చాలా కాలంగా పి గన్నవరంలో జనసేన అభ్యర్థియే పోటీ చేస్తారని స్థానిక నేతలు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు గెలిచారు. టీడీపీ తరఫున నేలపూడి స్టాలిన్ బాబుకు 45,000 ఓట్లు వస్తే జనసేన తరఫున పోటీ చేసిన పాముల రాజేశ్వరిదేవికి 36,000 ఓట్లు వచ్చాయి. అందుకనే టీడీపీతో పొత్తుంటే ఖచ్చితంగా జనసేన గెలుస్తుందని నేతలు పదే పదే పవన్పై ఒత్తిడి పెడుతున్నారు. ఒకవైపు గోదావరి జిల్లాల్లో పార్టీ చాలా బలంగా ఉందని చెబుతూనే మరోవైపు పి గన్నవరంలో పోటీ చేసేంత నేతలు ఎవరున్నారో చెప్పాలని అడగడం పవన్కే చెల్లింది. నేతలు ఎంత ఒత్తిడి పెడితే మాత్రం ఏం ఉపయోగం? టికెట్లు ఫైనల్ చేసే అవకాశం పవన్ చేతిలో ఉన్నట్లు లేదు. అందుకనే రివర్స్లో ఇక్కడ పోటీ చేసేంత నాయకులు ఎక్కడున్నారంటూ విచిత్రమైన ప్రశ్న వేశారు. తాను పోటీ చేసినా గెలవనని తెలుసంటారు. పి గన్నవరంలో పోటీ చేసే నేతలే లేరంటారు. ఇంకో నియోజకవర్గంలో టికెట్ అడిగితే టికెట్ ఎవరికని కాదు, పార్టీ గెలిపే ముఖ్యమంటారు. మొత్తానికి తనను తాను తక్కువ చేసుకోవడమే కాకుండా నేతలను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్న పవన్ చివరకు పార్టీని ఏం చేయదలుచుకున్నారో ఏమో.